అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఎన్నికల బాండ్లు నిధులకు సంబంధించి 2017-18లో దివంగత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టిన పథకాన్ని, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజల భావస్వేచ్ఛకి పౌర హక్కులకి సంబంధించి తీవ్రమైన విఘాతం కలిగిస్తూ ఉంది, రాజ్యాంగంలో పలు సెక్షన్లు ఉదహరించి వీటన్నిటికీ వ్యతిరేకం, కాబట్టి దీన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అన్ని దఫాల అన్నిసార్లు బుల్డో చేస్తూ పార్లమెంట్లో మాట్లాడకుండా కోర్టుల్లో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేస్తూ రకరకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తున్న నేపథ్యంలో అనేక సార్లు డీమానిటైజేషన్ విషయంలో కానీ, అలాగే దీనికి సంబంధించిన రకరకాల సాగు చట్టాల విషయంలో కానీ ప్రభుత్వం ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా పెద్ద ఎత్తున నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ విధంగా తీర్పు రావడం శుభ పరిణామం. మన రాష్ట్రానికి సంబంధించి కానీ, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కానీ, నిధులు పంపిణీలో కానీ, గ్రాంట్ల విషయంలో కానీ, లేకపోతే ఎఫ్ఆర్ఎంబి ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చుకునే విషయంలో కానీ, మన ప్రాంత దక్షిణాది రాష్ట్రాలను ఒక రకంగా చూస్తూ, ఉత్తరాది రాష్ట్రాలను ఒక రకంగా చూస్తూ పెద్ద ఎత్తున వివక్ష జరుగుతూ ఉన్న సమయంలో, ఆందోళన జరుగుతున్న సమయంలో ఈ తీర్పు రావటం శుభ పరిణామం. ప్రజలు దేశవ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు. ఏం గమనిస్తూ ఉన్నారంటే, నిరంకుశంగా బుల్డో చేయటాన్ని సమాధానం చెప్పకుండా, అలాగే జవాబుదారీతనం వహించకుండా, పారదర్శకత లేకుండా ఈ విధంగా వ్యవహరించడాన్ని, ఇది వీళ్ళకి చెంపపెట్టి లాంటి తీర్పు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నిన్న కాక మొన్న 3-4 రోజుల క్రితం రైతులకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర కావాలని చెప్పి రైతాంగానికి 2 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసి దాన్ని అమలు చేయకుండా చర్చలు కాలయాపన చేస్తూ ఉంటే, వాళ్ళు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టుకుంటే పెద్ద ఎత్తున రోడ్లన్నీ తోవేసి, కళ్ళకాలు తోపి, మేకులు గుచ్చి, వాటర్ క్యానన్లు పెట్టి, పెలెట్లు పెట్టి, రబ్బల పురుగులెట్లు పెట్టి వాళ్ళు పెద్ద హింసాత్మక చర్యలకు చేస్తూ ఉన్నారు. మేమేమంటామంటే, అయ్యా నువ్వు 2019 ఎన్నికల ముందు కానీ, 2014 ఎన్నికల ముందు కానీ నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు రైతుకి డబల్ ప్రయోజనం, రెట్టింపు మద్దతు ధర ఇస్తానో, ఆదాయం ప్రకటిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర ఓట్లు దండుకొని, వీళ్ళైతే 1 సంవత్సరం పైగా వాళ్ళు ఉద్యమం చేశారో, ఆ రోజు నువ్వు ఇచ్చిన హామీల్లో మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించే అంశం కూడా ఉంది. కానీ దాన్ని మనల్ని అడిగేది ఎవరులే, మనం ఏదైనా చెల్లుద్ది, 370+ వస్తూ ఉన్నాం మళ్ళీ మూడోసారి కూడా అని చెప్పి పెద్ద ఎత్తున ఈడీలు, ఎన్ఐఏలు, సిబిసిలని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సంబంధించి నేతల్ని జైల్లో వేస్తూ ఈ విధంగా చేస్తున్న వైరం దేశ ప్రజానీకం, ప్రజాస్వామ్యవాదులు అందరూ గమనిస్తూ ఉన్నారు. మేము ముఖ్యంగా ఏం చెప్తా ఉన్నామంటే, 4వ రోజు అడుగుపెట్టినా కూడా రైతు ఉద్యమాలకు సంబంధించి రైతు నాయకులను పిలిచి వండి వైఖరి ఊహలవుతున్నారు తప్ప దానికి చట్టబద్ధత కలిగించే అంశం గురించి మాట్లాడలా. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2024లో తప్పకుండా రైతులకు రెట్టింపు ఆదాయం కల్పించే మద్దతు ధర ఎంఎస్పి ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పిస్తాం, స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా మేము ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దేశంలో ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా కానీ, ఆల్ ఇండియా కిసాన్ సభ కానీ, భారతదేశంలో ఉన్న రైతు సంఘాలన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానాన్ని అందిపుచ్చుకొని ముందుకు రావాల్సిందిగా, కాంగ్రెస్ను బలోపేతం చేయవలసిందిగా
మీ ద్వారా సవినయంగా మనవి చేస్తా ఉన్నా, రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. రైతు ఆందోళనలకు ముందు పెద్ద ఎత్తున వాళ్ళకు ఎరా గాలం వేసిన వైనో మనం అర్థం చేసుకోవాలి. ఒకరు రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ గారు, రెండు రైతులకి మేలు చేసే పెద్ద శాస్త్రవేత్త స్వామినాథన్ గారు, వాళ్ళిద్దరికి భారతరత్న ప్రకటించి ఇంకేముంది నేను రైతు శ్రేయోభిలాషిని అని చెప్పి ఒక కలరిచ్చుకొని 10 రోజులు తిరగకముందే పెద్ద ఎత్తున రైతాంగాన్ని వేధింపులకి, దాళ్ళకి, దౌర్జన్యాలకి గురి చేస్తూ ఉన్నారు. పారామిలిటరీ దళాలను పెట్టేసి రాజధాని రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. నువ్వేం రైతు అభిమానులు, ఏం జై జవాన్ జై కిసాన్ చెప్తా ఉన్నావు, మేము నీకు లేదు అసూయ. సాక్షాత్తు స్వామినాథన్ కుమార్తె రైతులు టెర్రరిస్టులు కాదు, సంఘ విద్రోహ శక్తులు కాదు, రైతుల న్యాయమైన డిమాండ్లని తక్షణమే పరిష్కరించాలని చెప్పి ఆవిడ మాట్లాడుతూ స్పష్టంగా ఈ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా రైతు సంక్షోభంలో ఉన్నాడు, దాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకునేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ ద్వారా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. మన రాష్ట్రానికి సంబంధించి పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి, ఆవిడ ఒక 60 పేజీలు సవివరంగా తీసుకొని కేంద్ర హోంమంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లిక్కర్ మాఫియా ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉందో దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్పష్టంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన గౌరవ మహిళా నాయకురాలు అడిగితే దాని గురించి సోయలేదు. మేము కూడా మేడి అడ్డ కన్నా తరహా పెద్ద స్కాము పోలవరంలో జరుగుతూ ఉంది, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము, బాధ్యుల మీద మళ్ళీ డబ్బులు కట్టించే దానికోసం, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసేదానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించుదని చెప్పి తక్షణమే రాజశేఖర రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదని చెప్పి షర్మిల గారు పదే పదే చెప్తా ఉన్నారు. తండ్రి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ జరగట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. తండ్రికి కలలు కన్నా పోలవరం ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. కాలువలో పుడికి తీసిన పాపాన పాల సంక్షేమం అభివృద్ధి జరగట్లా. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కి డిజిటల్ పేమెంట్లు లేవు, ఏవి దానికి డిజిటల్ పేమెంట్లు జరగట్లా. ప్రజాస్వామ్యంగా మాట్లాడుతుంటే ఇది లేకుండా పోయింది. షర్మిల గారి మీద అవాకులు చవాకులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా డమ్మీ అభ్యర్థులను అరెస్ట్ చూపించారు. చాలా సిగ్గు చేటైన విషయం. ఎవరైతే వర్రా రవీంద్రరెడ్డి ఉన్నాడో అసలు ముద్ద ఆయన వదిలేసి బినామీని తీసుకొచ్చి అరెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దోషులు కఠినంగా శిక్షించాలి. మేము ఈ విషయం మీద న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మహిళలల్లా మీకున్న గౌరవం చెందుతుంది ఇదేనని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఆదుకునే దానికోసం బ్రహ్మాండమైన ప్రణాళికలతో ముందుకొస్తుంది. ఈ 25వ ఆ ప్రాంతంలో తిరుపతికి సంబంధించి తిరుపతిలో ఎన్నికల మేనిఫెస్టో బుక్ ఒకటి రిలీజ్ చేయడానికి కూడా సన్నద్ధంగా ఉన్నామని చెప్పి పత్రికలో వార్తలు వస్తూ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.